కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అన్ని రీచ్లను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇసుక రీచ్లను అప్పగించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం సంస్థలు ముందుకు రాకపోతే టెండర్లు పిలవాలని కేబినెట్లో నిర్ణయించినట్లుగా మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక పేదల కోసం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు. ఇళ్ల పట్టాల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. ప్రజల డబ్బులతో సీఎం జగన్ చర్చిలు నిర్మిస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. టీటీడీ నిధులు హిందువుల కోసమే వినియోగించాలని అన్నారు. పోలవరం విషయంలో టీడీపీ వైసీపీ వివాదం సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మాజీ ఎంపీ ఉండవెల్లి ఏదో ఒక పార్టీలో చేరాలని సోము వీర్రాజు సలహా ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి జవహర్. కేంద్ర జలశక్తి మంత్రికి ఫోన్ చేసి పోలవరంలో అవినీతి జరిగిందో లేదో కనుక్కుంటే వాస్తవాలు తెలుస్తాయన్నారు. వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవటం మాని వాస్తవాలు తెలుసుకోండని హితవు పలికారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన విషయం మీకు తెలియదా అంటూ జవహర్ ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో అఖిల్ సాయి మాత్రమే పాల్గొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేల్చారు. అఖిల్ సాయి హత్య చేసి పోలీసుల కళ్లు కప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడని నగర సిపిఐ మనీష్ కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. హత్య కేసుతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. హత్య తర్వాత కేసును పక్కదోవ పట్టించేందుకు అఖిల్ సాయి క్షుద్ర పూజలు జరిపినట్లుగా ప్లాన్ చేశాడని దర్యాప్తు తేలిందన్నారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లు రాకపోవడంతో ఎంతో మంది ఆస్తులు తాకట్టు పెడుతున్నారని మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కేంద్రం నిధులిచ్చిన జగన్ ప్రభుత్వం అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఉపాధి నిధులను దారి మళ్లించారని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. 15 రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉపాధి హామీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ భయపడుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. సీఎం జగన్ సహా మంత్రులపై రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు. న్యాయ వ్యవస్థలను గౌరవించడాన్ని జగన్ ప్రభుత్వం అలవరుచుకోవాలన్నారు. పాఠశాలలు తెరవటానికి అడ్డురాని కరోనా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎందుకు అడ్డు వస్తుందని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 54 తులాల బంగారు నగలు, 74,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్గా నిందితుడు అమర్నాథ్ చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 30 దొంగతనాలు చేశాడని తెలిపారు. గత కొన్ని రోజులుగా అమర్నాథ్ కోసం గాలించి పక్కా సమాచారంతో పట్టుకున్నామని వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమారుడు ఖాదర్ మృతి చెందారు. గత నెల 30న ఖాదర్పై భార్య పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో కాలిన గాయాలతో విజయవాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ కలహాలతో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. కృష్ణా జిల్లా గూడవల్లి కూడలిలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి వేగంగా వస్తున్న కార్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు ఓ ఆటో డ్రైవర్పై దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపి రోడ్లు బాగాలేవని చెప్పేందుకు ఆటో డ్రైవర్ రవికుమార్ ప్రయత్నించాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. ఆటో డ్రైవర్ను కారులో కిడ్నాప్ చేసి ఊరి బయటకు తీసుకువెళ్లి కర్రలతో విచక్షణారహితంగా చితక్కొట్టారు. తర్వాత ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్లి ప్రసాద్ రెడ్డి ఎదుట దాడి చేశారు. బాధితుడు రవికుమార్ తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో ఆటో కార్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 5 గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గడిగరేవుల నుంచి బుడిదపాడుకు ఓ కార్యక్రమానికి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో ఆటోలో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. కార్ అతివేగంగా ఢీకొనడంతో ఆటో డివైడర్ పైకెక్కి కింద పడింది. ప్రమాదం తర్వాత కార్ ఆపకుండా వెళ్లిపోయింది. కార్ నెంబర్ ప్లేట్ ఘటనా స్థలంలో పడిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో దారుణం జరిగింది. వృద్ధురాలు లక్ష్మీకాంతం ఇంట్లో ఉండగా ఆగంతుకుడు దాడి చేశాడు. ఆమె మెడలో ఉన్న 22 కాసుల బంగారు ఆభరణాలు అపహరించి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం తాండెం దొరవలస జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు మెంటాడ మండలం పెద్దమేడపల్లికి చెందిన బొడ్డు బుచ్చయ్య, రెడ్డి పెంటయ్యగా గుర్తించారు. విశాఖపట్నం నుంచి పార్వతీపురం వెళుతున్న ఆర్టీసీ బస్ ప్రమాదానికి గురైంది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం జడ్పీ హైస్కూల్లో 11 మంది విద్యార్థులకు 4 ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణైంది. గత నెల 26న పరీక్షలు నిర్వహించగా 4న ఫలితాలు వెలువడటంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 144 మంది కరోనా టెస్టులు చేయించుకోగా 18 మందికి నిర్ధారణైంది. ఇంకా 39 మందికి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ప్రకాశం జిల్లా కంభం బెస్తవారిపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఇద్దరు విద్యార్థులు, ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో విద్యార్థులను తరగతుల గదులకు బదులుగా చెట్ల కింద పాఠాలు చెబుతూ వైరస్ బారిన పడకుండా ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరిగింది. వాగ్వాదం ముదురుతున్న సమయంలో పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. విజయవాడ అయోధ్య నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో నూతనంగా ఆటో స్టాండ్ను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అదే సమయంలో వైసీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత వాదన జరిగింది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత బీజేపీ నేతలు ఆటో స్టాండ్ ప్రారంభించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విజయవాడలో మంత్రి బాలినేని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీలో వైసీపీ నేతలు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం 1వ యూనిట్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఏపీ జెన్కో అధికారులు 2 నెలలుగా శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సమయంలో 1వ యూనిట్లో సాంకేతిక లోపంతో ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్ పునరుద్ధరణకు 10 రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం తప్పింది. అయితే ప్లాంట్కు 1 కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. విద్యుత్ అందించే ప్లాంట్ల నుంచి మెయిన్ గ్రిడ్కు అనుసంధానంగా ఉండే చోట ఆయిల్ పంపుల్లో లూబ్రికెంట్లో మంటలు చెలరేగాయి. టర్బైన్ కాలిపోవడంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతున్నారు. ఏపీలో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా మైలవరంలో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పలువురు రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ పోలీస్ స్టేషన్కు వెళ్లి రైతు సంఘం నేతలను విడిపించారు. మద్యం అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు తెలివిమీరిపోయారు. ఐసర్ వ్యాన్ అడుగు భాగాన రహస్యంగా ఒక అరను ఏర్పాటు చేసి గోవా, కర్ణాటక మద్యాన్ని దాచిపెట్టి ఆంధ్రాలోకి రవాణా చేస్తున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి పోలీసులు 3 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో తంబళ్లపల్లి మండలం వేమారెడ్డి గారి పల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా మద్యం అక్రమ రవాణా బయటపడింది. తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 20 నుంచి జూన్ 7వ తేదీ వరకు
శ్రీవారి ఆలయంలో నిలిచిపోయిన దర్శనాలు జూన్ 8 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే తిరుమల కొండపై భక్తుల సంచారం తగ్గడంతో జంతు సంచారం పెరిగిన కారణంగా శ్రీవారి మెట్ల మార్గాన్ని తెరవలేదు. అయితే భక్తుల రాకపోకలు పెరగడంతో శ్రీవారి మెట్టు మార్గానికి అనుమతి ఇచ్చారు. శ్రీవారి దర్శనానికి టోకెన్లు కలిగిన భక్తులను ఈ కాలిబాట మార్గం గుండా వచ్చేందుకు అనుమతించారు. శంషాబాద్ విమానాశ్రయంలో 71 గ్రాముల బంగారం తరలిస్తూ ఉండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన వ్యక్తి బంగారాన్ని ప్యాంట్లో దాచి తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ 3 లక్షల రూపాయలుంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. వరద సాయాన్ని అధికారులే ఇవ్వాలని, పార్టీ కార్యకర్తలిస్తే మహిళలు తిరగబడి కొడతారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ను కలిసేందుకు రేవంత్ వెళ్లారు. అయితే జోనల్ కమిషనర్ లేకపోవడంతో డీసీ మారుతిని రేవంత్ కలిశారు. వరద ముంపు ప్రాంతాల వివరాలు అందించారు. వరద ముంపు సాయంలో అవకతవకలు జరిగాయంటూ ఫోన్లో జోనల్ కమిషనర్ దృష్టికి రేవంత్ తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన లబ్దిదారుల వివరాలు ఇవ్వాలని కోరారు. ఎల్ఆర్ఎస్పై దాఖలైన 3 పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. ఎల్ఆర్ఎస్తో పేద మధ్యతరగతి వారిపై భారం పడుతుందని, స్టే విధించాలని పిటిషనర్లు వాదించారు. అయితే ప్రభుత్వ వివరణ తెలియకుండా స్టే ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. 11న కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో 12వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మహబూబ్ నగర్ జిల్లా మణికొండలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని డీకే అరుణ ఆవిష్కరించారు. హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత యువతపై ఉందని అన్నారు. తెలంగాణలో రాజ్యాంగబద్దమైన పాలన లేదని, ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అకృత్యాలు పెరిగిపోయాయని అన్నారు. గతంలో దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా మత విధ్వంసాలు జరిగేవని, కానీ మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సొసైటీలకు చేప పిల్లలను ఉచితంగా అందిస్తున్నామని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలీ డ్యాంలో ఎమ్మెల్యే అబ్రహాం చేప పిల్లలను విడిచిపెట్టారు. రాజోలీ డ్యాంలో 5 లక్షల చేపలను వదులుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్లో శ్రీ కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు రద్దు చేయడంపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. దేవరకద్రలో జాతీయ రహదారిపై 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాయచూర్ హైదరాబాద్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా ప్రభావంతో రద్దు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించే విధంగా చూసి ఉత్సవాలు జరపాలని ధర్నా చేశారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలకు సర్ది చెప్పి ధర్నాను విరమింపు చేశారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి చెందారు. 4 రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స జరిగింది. అయితే ఆయన ఆరోగ్యం రోజురోజుకు విషమిస్తూ వచ్చింది. చివరికి తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటించారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్పై పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జ్పై వెళ్తూ ఉండగా కార్ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా కార్ పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన పంటలు వేసి నష్టపోయిన రైతుల పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. వర్ధన్నపేటలో లక్ష్మీ ఫంక్షన్ హాల్లో సీనియర్ నేత వరద రాజేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవటానికి ప్రత్యామ్నాయ రాష్ట పాలసీని ఇప్పటి వరకు ప్రకటించకపోవటం అన్యాయమని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో భూమి ఉన్న రైతులకు లాభం లేదన్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మొలచింతలపల్లి అంజనగిరి నల్లమల్ల అటవీ ప్రాంతంలో 6 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. 4 ట్రాక్టర్లకు 14,000 రూపాయల జరిమానా విధించారు. మిగతా 2 ట్రాక్టర్లపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. అటవీ సంపదను ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని రవీంద్ర నాయక్ అన్నారు. సంగారెడ్డి జిల్లా మగ్దుంపల్లిలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి తోటలపై అధికారులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు.
325 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన మాజగోని ఆగమయ్య, యాదయ్య, జగన్ గంజాయి పండిస్తున్నారని అధికారులు తెలిపారు. నిందితుల్లో ఒకరి ఇంట్లో 12 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా ఎన్ఫోర్స్‌మెంట్ అధికారి తెలిపారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరన్న చెరువులో యువకుడు నీట మునిగి మృతి చెందాడు. నలుగురు మిత్రులతో ఈత కోసం వెళ్లిన జీడిపల్లి జగన్ ప్రాణాలు విడిచాడు. మరో యువకుడు అభిలాష్కు ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. వీరంతా బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసే కార్మికులు. మృతిని బంధువులు ఈ ఘటనతో కన్నీరు మున్నీరయ్యారు. మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాల సర్పంచులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసిన వాటిని తోసుకుని కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. కలెక్టర్ బయటకు రావాలని నినాదాలు చేశారు. గ్రామాల్లోకి కలెక్టర్ వచ్చినప్పుడు మెమోలు జారీ చేయడం సరికాదని అన్నారు. ఎల్ఈడీ బల్బులను ప్రైవేటీకరణ చేయడంతో గ్రామ పంచాయతీలకు అదనపు భారం పడుతోందని, వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిజామాబాద్ లో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సన్న రకాలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వామపక్షాల రాస్తారోకోతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిర్మల్ జిల్లా తర్లపాడు ప్రధాన రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ చిర్యాల రహదారిపై రాస్తారోకోతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. రైతుల కష్టాన్ని గుర్తించి మద్దతు ధర ప్రకటించాలని రాష్ట కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చేరియాల షాదీఖానాలో పట్టభద్రుల సన్నాహక సమావేశంలో సిపిఐ నేత తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల వామపక్షాల అభ్యర్థి జయసారథిరెడ్డిని గెలిపించుకోవాలన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పట్టభద్రులు తరిమికొట్టాలని అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేసి సిపిఎస్ రద్దు చేయకుండా ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తోందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారెడ్డిపేటలో ద్విచక్ర వాహనాలను దుండగులు దహనం చేశారు. అజయ్, నవీన్ తమ వాహనాలను ఇంటి బయట ఉంచి వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో బైకులు రెండు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఖమ్మంలో గంజాయి మత్తులో కొందరు వీరంగం సృష్టించారు. వినోద థియేటర్ ప్రాంతంలో ఓ షాప్ లో పనిచేసే వ్యక్తి, అతని స్నేహితుడు దుకాణం పైభాగంలో ఉన్న రూమ్ లో గంజాయి తాగారు. అది గమనించిన షాప్ యజమాని ఇద్దరిని అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఆ మరుసటి రోజు యువకులు వచ్చి షాప్ యజమానితో గొడవకు దిగారు. దీంతో గంజాయి మత్తులో ఉన్న యువకులకు స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి సమక్షంలో టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా సాయంపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ తనకు ఆహ్వానం పంపించలేదంటూ సర్పంచ్ రవి ఆవేదన చెందాడు. దీంతో పీఏసీఎస్ చైర్మన్, సర్పంచ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తమ వర్గాన్ని పక్కన పెడుతున్నారని సర్పంచ్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ప్రజలు కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బందికి సైతం పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో మిర్యాలగూడలో 3 రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏ మిల్లు వద్ద చూసినా ధాన్యం ట్రాక్టర్లు, బారులు తీరి కనిపిస్తున్నాయి. ఇదే అదనుగా మిల్లర్లు మద్దతు ధర కంటే తక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తాడూరు మధ్యమానేర్ బ్యాక్ వాటర్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోట్ను సిద్దం చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీకి బోట్ రూపొందించే కాంట్రాక్ట్ను అప్పగించారు. బోట్ నిర్మాణం పూర్తయినా ఇప్పటి వరకు పర్యాటక శాఖకు అప్పగించలేదు. త్వరలో అప్పగించే అవకాశం ఉంది. అయితే కొన్ని రోజుల్లోనే మద్య మానేరులో షికారు చేసేందుకు బోటు పర్యాటకులకు
అందుబాటులోకి రానుంది. తెలంగాణలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో నష్టపోయిన రైతులను పరామర్శించారు. పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని నేతలు తెలిపారు. హైదరాబాద్లో భారీ వర్షాలకు ముంపు బారిన పడిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మలక్పేట ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది రసాయనాలను పిచికారీ చేశారు. 4 మొబైల్ వ్యాన్లలో స్పెషల్ డ్రైవర్ను నిర్వహించారు. ఇక ముంపునకు గురైన అన్ని ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భూ కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు మరింత రెచ్చిపోతున్నారు. బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి స్థలాలు ప్రభుత్వానికి అప్పగించడంతో ఖాళీ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. రాత్రికి రాత్రే షెడ్లు, చిన్నపాటి ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. జల్సాల కోసం ఇద్దరు యువకులు చోరీలకు అలవాటు పడ్డారు. పెట్రోల్ చోరీ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రోడ్డు పక్కన పార్క్ చేసిన బైక్లు, కార్లలో పెట్రోల్ను ఇద్దరు యువకులు అపహరించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ది కమిటీల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తన మాట వినని వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తూ వారిని వేధిస్తున్నారు. కమ్మర్పల్లి మండలం ఉఫ్లూర్ గ్రామంలో రైతు బాజన్న కుటుంబాన్ని గ్రామాభివృద్ది కమిటీ బహిష్కరించింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్రెడ్డిపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ విషయం ఇంట్లో తెలియటంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. యువతి కీర్తన, యువకుడు బాలరాజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. కామారెడ్డి జిల్లాలో భూ తగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. సరంపల్లి గ్రామానికి చెందిన ఆకుల చిన్ననరసింహులకు 4 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమి తమదే అంటూ కామారెడ్డికి చెందిన దేవుల రాజేందర్ పొలంలో బోరు వేసేందుకు ప్రయత్నించాడు. దేశంలో ఒక్కరోజులోనే 50,209 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులోనే కరోనాతో 704 చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 83 లక్షలకు పైగా నమోదైంది. 1,24,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 92.20% ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 3వ విడత ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో కీలక ప్రకటన చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని స్పష్టం చేశారు నితీష్ కుమార్. పూర్ణియా జిల్లాలో నిర్వహించిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ తుదిదశ ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే కొత్త బీహార్ను ప్రజలు చూడబోతున్నారన్నారు. పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్నారు మక్కల్ నీతిమయ్యం అధ్యకుడు కమల్ హాసన్. రాష్ట్రంలో 3వ అతిపెద్ద పార్టీగా మక్కల్ నీతిమయ్యం నిలుస్తుందన్నారు. ఒడిశా మయూరి భాంజ్లో వింత ఘటన చోటు చేసుకుంది. ఏనుగుల గుంపును పశువులు తరిమాయి. కరంజా అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సాన్ని సృష్టించింది. పంట పొలాలను పాడు చేశాయి. పోలీస్ కానిస్టేబుల్ను కార్ బానెట్పై లాక్కెళ్లిన ఘటన మహారాష్ట్ర పూణేలో చోటు చేసుకుంది. పింప్రి చిన్వాడ్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అబా సావంత్ డ్యూటీలో ఉన్నాడు. ఓ వాహనదారుడు ముఖానికి మాస్క్ లేకుండా రోడ్డుపైకి రావటాన్ని గమనించాడు. దీంతో అతన్ని ఆపి జరిమానా విధించే ప్రయత్నం చేశాడు సావంత్. అయితే కార్ డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కార్ బానెట్పై దూకాడు కానిస్టేబుల్. అయినా కార్ను ఆపకుండా కిలోమీటర్ దూరం వరకు తీసుకువెళ్లాడు డ్రైవర్. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. మొత్తం కేసులు 4,88,00,000 పైగా నమోదయ్యాయి. ఇక మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2,36,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ ప్రజలు ఈ దీపావళికి టపాకాయలను పేల్చకుండా లక్ష్మీ పూజల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని, విషపూరిత గాలి మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేయటానికే ఈ నిర్ణయమని పేర్కొన్నారు.